నమస్కారం అండి, మీతో మాట్లాడుతుంది డాక్టర్ కర్ణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, సో ఏం మనం వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాల్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ రకమైన దాన్ని బట్టి ఇబ్బందులు రావడాన్ని చూస్తుంటాం. అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనము దాత నుండి స్టెమ్ సెల్స్ సేకరించి పేషెంట్కి ఎక్కిస్తాం కాబట్టి ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఏ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా కానీ ఫస్ట్ ఒక కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే కొన్నిసార్లు రేడియోథెరపీ కంబైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని గమనించడం జరుగుతుంది. సాధారణంగా ఏ మెడిసిన్స్ అయితే వాడతామో ఎటువంటి రేడియోథెరపీ డోస్ బట్టి పేషెంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మొట్టమొదట ప్రాబ్లం. సో ఇవి చాలా వరకు కూడా ప్రాపర్ ప్రోటోకాల్లో, ప్రాపర్ మానిటరింగ్లో, ప్రాపర్ సపోర్టివ్ కేర్తో చాలా వరకు వీటిని కంట్రోల్ చేయొచ్చు, వీటి యొక్క పరిణామాల్ని మనం తగ్గించేవారుగా ఉంటాము. ఈ కండిషనింగ్ కీమోథెరపీ అయిపోయిన తర్వాత, ఈ 6 రోజులు 7 రోజులు ప్రోటోకాల్ అయిపోయిన తర్వాత సాధారణంగా పేషెంట్స్కి కణాల సంఖ్య బాగా తగ్గడం మనం చూస్తుంటాం. సో ఈ వెయిటింగ్ పీరియడ్లో, అంటే కీమోథెరపీ అయిపోయి పేషెంట్కి స్టెమ్ సెల్స్ ఎక్కించిన తర్వాత ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది యూజువల్గా 10 రోజుల నుండి 14 రోజుల వరకు ఉండడం చూస్తుంటాం. సో ఈ టైంలో కణాలు బాగా తగ్గిపోవడం వల్ల పేషెంట్స్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూస్తుంటాం. జ్వరం రావడము, లేకపోతే శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ రావడము, ఇటువంటి సమస్యలు గమనిస్తాం. ఇంకా ఈ మొదట 6 రోజులు తీసుకున్న కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఈ టైంలో కూడా రావడం గమనిస్తుంటాం. సాధారణంగా వామిటింగ్ సెన్సేషన్ రావడము, లేదంటే వామిటింగ్స్ అవ్వడము, లూజ్ మోషన్స్ అవ్వడము, చర్మం యొక్క రంగు చేంజ్ అవ్వడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని గమనిస్తుంటాం. సో ఒకసారి ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాత యొక్క కణాలు ఎంగ్రాఫ్ట్ అయిపోయి సో బ్లడ్లోకి వచ్చేసిన తర్వాత, అంటే కణాలు పెరిగిన తర్వాత సాధారణంగా ఏం జరుగుతుందంటే ఆ కొత్త కణాలు పేషెంట్తో, పేషెంట్ శరీరంలో ఉంటాయి కాబట్టి వాటికి ఆ వాతావరణం కొత్తగా ఉంటుంది కాబట్టి వాటిని అటాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. దీన్నే జీవీహెచ్డి అంటాం, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అనేది. ఇంకా కొన్నిసార్లు పేషెంట్ దాత యొక్క కణాలని రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా ఉండడం చూస్తున్నాం, దీన్ని రిజెక్షన్ అంటాం. సో ఒకసారి కణాలు వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 2 రకాల ప్రాబ్లమ్ చూడొచ్చు. ఒకటి రిజెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఈ జీవీహెచ్డి దాత యొక్క కణాలు పేషెంట్ని అటాక్ చేసే పద్ధతి ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యంగా స్కిన్ ర్యాష్ రావడము, జాండీస్ రావడము, లేదంటే లూజ్ మోషన్స్ అవ్వడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని గమనిస్తాం. సో ఇవి వచ్చినప్పుడు వెంట వెంటనే వాటిని ఐడెంటిఫై చేసి వాటికి సరైన మందు ఇచ్చినప్పుడు ఇవి కంట్రోల్లోకి రావడాన్ని చూస్తుంటాం. సో సాధారణంగా 1 నెల వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడిన తర్వాత యూజువల్గా ప్రాబ్లమ్స్ తగ్గడం గమనిస్తుంటాం. సో మొదటి 100 రోజులు చాలా క్రూషియల్గా ట్రాన్స్ప్లాంటేషన్లో చెప్తాము. 100 రోజులు దాటిన తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్ తక్కువనే చెప్పొచ్చు, కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఆ డోనర్ స్టెమ్ సెల్స్ ఆ పేషెంట్స్తో ఆ బాడీతో కలిసే ప్రాసెస్లో, ఆ మెర్జ్ అయ్యే ప్రాసెస్లో మనకి కొన్ని ఇబ్బందులు మధ్య మధ్యలో తరచూ వస్తున్న గమనిస్తుంటాం. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటూ డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి.